హక్కు. సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని చెప్పే ఏకైక సాధనం. బాధ్యత గల పౌరుడిగా సమాజం గుర్తించాలంటే మన ముందున్న ఆయుధం ఓటే. అంతటి శక్తివంతమైన ఆయుధం కనుకనే ఎన్నికల సమయంలో ఓటుకు అంత విలువ ఉంటుంది, ఓటరుకు గొప్పతనం ఉంటుంది. కానీ ఎన్నికల్లోకి రాజకీయాలు చొచ్చుకొచ్చాక ఇప్పుడు అర్థాలే మారిపోయి రాజకీయ నేతల దగ్గర నుంచి ఓటరు వరకు అందరూ కమర్షియల్ ఎలిమెంట్సే. అయితే ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం ఓటరు రాజకీయ పార్టీలకు ఎసెన్షియల్ కమోడిటీ. ఎన్ని సంస్కరణలొచ్చినా అవి కాగితాల వరకే. ఇక్కడ అవన్నీ అప్రస్తుతం. నేతలు తమపై పెట్టుకున్న ఆశలనైనా పౌరుడిగా మన బాధ్యతైనా ఓటు వేసి తీర్చుకోవాలనేది వాస్తవం. కానీ అలాంటి శక్తివంతమైన ఓటు వేశారా అంటే వేశామని చెప్పుకునేందుకు మన దగ్గరుండే ఏకైక సాక్ష్యం స్థిరాచుక్క. ఈ ఒక్క స్థిరాచుక్కే నేతల భవిష్యత్తునే కాదు ఓటరు భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. మరి అలాంటి స్థిరాచుక్క గురించి తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. దేశం మొత్తం మినీ సంగ్రామంగా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల క్రమంలో ఒక్కసారి స్థిరాచుక్క ప్రాముఖ్యతను తప్పకుండా తెలుసుకోవాలి. ఓటు వేశారా అంటే నోటితో సమాధానం చెప్పకుండా సిరా గుర్తున్న వేలును చూపిస్తే చాలు, మనం ఓటు వేశామన్న విషయం అర్థమవుతుంది. సిరాచుక్కకు ఓటుకు ఉన్న సంబంధం అలాంటిది. అందుకే ఓటు వేశాక ఎవరైనా సరే ఈ సిరాచుక్కను చూపిస్తూ నేను ఓటు వేశానని గర్వంగా చెప్పుకుంటాం. ఓటు వేసిన బాధ్యత కలిగిన పౌరునిగా మనల్ని సమాజంలో నిలబెట్టే ఆ సిరా తయారయ్యేది కర్ణాటకలోని మైసూర్లో. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రంగులు వార్నిష్ పరిశ్రమ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు మైసూరు నుంచే సిరా సరఫరా అవుతుంది. దాదాపు 29 దేశాలకు ఇక్కడి నుంచే సిరాను సరఫరా చేస్తున్నారు. R1937లో అప్పటి మైసూర్ మహారాజు నాల్మడి కృష్ణరాజు వడియార్ ఈ సిరా తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. అప్పట్లో ఈ ఇండస్ట్రీని మైసూర్ లాక్ అండ్ పెయింట్ వర్క్స్ అని పిలిచేవారు. 1989లో దాని పేరును మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థగా మార్చారు. స్వాతంత్ర్యానికి ముందు వరకు ఈ ఫ్యాక్టరీ మైసూర్ రాజుల స్వాధీనంలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వపరమైన సీళ్లు వేసేందుకు కావలసిన లక్క తయారీ కోసం ముందుగా ఈ పరిశ్రమను స్థాపించారు. చెట్ల నుంచి వచ్చే జిగురు తెచ్చి దానికి ఇతర అటవీ ఉత్పత్తులను కలిపి లక్కగా మార్చి రాజముద్రని వేసేందుకు ఉపయోగించేవారు. కాలక్రమంలో జిగురు సరఫరా తగ్గిపోవడంతో లక్కకు బదులుగా చెట్ల పసరు ఆధారంగా పెయింట్ల తయారీని ప్రారంభించారు. ఈ సంస్థ ఉత్పత్తి చేసే లక్కలాగే పెయింట్లకు కూడా అత్యంత గిరాకీ ఉండేది. R1962లో ఎన్నికల సంస్కరణలో భాగంగా దొంగ ఓట్ల నివారణకు పలు మార్గాలను ఎన్నికల కమిషన్ అన్వేషించింది. ఈ క్రమంలో తెరపైకొచ్చిందే ఓటు వేసిన వ్యక్తి వేలిపై సిరాచుక్క పెట్టాలనే ఫార్ములా. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఒక్క ఓటరు పలుమార్లు ఓటు వేయకుండా నివారించేందుకు చెరిగిపోని సిరాను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఈ సిరా కోసం కొత్త ఫార్ములాను కనిపెట్టింది. ఈ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను మైసూర్ ఫ్యాక్టరీకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ సిరాను ఇండియాలోనే కాదు, దక్షిణాఫ్రికా, నైజీరియా, నేపాల్, కెనడా, కాంబోడియా లాంటి ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. R1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింట్స్ వార్నిష్ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న ఈ సిరాని అన్ని ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉపయోగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ ఎన్నికలకు కూడా అక్కడి నుంచే సిరాను సరఫరా చేస్తున్నారు. ఇతర వస్తువులలాగానే ఇప్పుడు సిరాకు కూడా ఖరీదు పెరిగిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ధర రెట్టింపైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. గతంలో 10 మిల్లీలీటర్ల సిరా సీస ధర 64 రూపాయలుంటే ఇప్పుడు 145 వరకు పెరిగింది. సిరాకు ఉపయోగించే ముడి సరుకుల ధర పెరగడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన అమలు చేసిన మొదట్లో ఓటు వేసిన వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా చుక్కను పెట్టేవారు.
చర్మంపై అంటుకున్న సిరాను చెరిపేసేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉండడంతో అప్పటి నుంచి పద్ధతి మార్చారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలి గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు. గోటిపై సిరా చుక్క పెడితే అది చెరిగిపోయే అవకాశం చాలా తక్కువ. నేరేడు పండు రంగులో ఉండే ఈ సిరా వెంటనే చెరిగిపోకపోవడానికి కారణముంది. సిరా తయారీలో ఉండే సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ వల్ల ఈ సిరా వెంటనే చెరిగిపోదు. నెయిల్ పాలిష్ కు ఉపయోగించే విధానంలోనే సిల్వర్ నైట్రేట్ ను ఈ సిరాలో ఉపయోగిస్తారు. ఒక్క ఛాన్స్ మీ జీవితాన్ని మార్చేస్తుందనే సినిమా డైలాగులాగే ఒకే ఒక్క సిరా చుక్క ఈ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందనేది వాస్తవం. అలాంటి సిరా చుక్క కూడా ఎంతటి చరిత్ర ఉందనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.